व्यवस्था मेनेज चंद्रबाबु नायडु गारु जैल्लो उन्नारु नेनु सूटि गाडुतुन्ना व्यवस्थल्नि मेनेज अयिपोते बेल पैन 10 संवत्सरालु जगन बयट एला उन्नाडु व्यवस्थल्नि मेनेज अयिपोते సొంత బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి ఈ రోజు బయటట తిరుగుతున్నాడు వ్యవస్థల్ని మేనేజ్ చేయకపోతే సిబిఐ వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్తే ఏకంగా పోలీసులు సిబిఐకి అడ్డం పెట్టారు ఇదే వ్యవస్థల మేనేజ్మెంట్ అంటే అందుకే మా తల్లి ప్రజల్లోకి వెళ్ళింది నిజం గెలవాలని చెల్లింది ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 34 టిఎస్డిఐ ఉన్నాయా అది నిజం 2,13,000 మందికి ట్రైనింగ్ జరిగిందా నిజం 85,000 మందికి ఉద్యోగాలు వచ్చిందా అది నిజం ఫైబర్ గ్రిడ్ ద్వారా 10,00,000 కనెక్షన్లు ఇచ్చామా అది నిజం ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 100 కోట్ల టర్నోవర్ చేసే ఫైబర్ గ్రిడ్ తయారు చేసిన తెలుగుదేశం పార్టీ అది నిజం ఆధారాలతో సహా నేను బయట పెట్టేది అనుకున్నా నేను ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నా దమ్ము ధైర్యం వాళ్ళకుంటే ఎక్కడ అవినీతి జరిగిందో కనీసం ఒక్క కాగితాన్ని చూపించండి ఈడి ఎంక్వైరీ జరిగింది బాబు గారిని పిలవలా మా ఐటీ రిటర్న్స్ గత 4 సంవత్సరాలు ఒక్కసారి కూడా స్క్రూటినీ జరగల ఎందుకంటే మేము తప్పు చేయలా నీతి నిజాయితీగా మేము బతుకుతాం ఏం తప్పు చేయని వ్యక్తిని ఈ రోజు 50 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు అన్ని తప్పులు చేసిన వ్యక్తి ఈ రోజు హాయిగా రోడ్లపైన తిరుగుతాడు అవినీతి చేసిన వ్యక్తి 10 సంవత్సరాలు బెయిల్ పైన తిరుగుతాడు సొంత బాబాయిని అర్ధరాత్రి గొడ్డల్తో కొట్టిన అవినాష్ రెడ్డి ఈ రోజు రోడ్లపైన తిరుగుతాడు ఏకంగా మైనల్ని దోచేస్తున్న పాపాల పెద్దరెడ్డి రోడ్లపైన తిరుగుతాడు ఇంకా వ్యవస్థలు మేనేజ్ చేయకపోతే కాకపోతే ఇంకేంటి బ్రదర్ వ్యవస్థలు మేనేజ్మెంట్ గురించి ఒక ఉదాహరణ ఇస్తా డాక్టర్ గారు ఒక ఆప్టమాలజిస్ట్ గారు అంటే కంటి డాక్టర్ కంటి డాక్టర్ గారు వచ్చి ఆయనకు ఆపరేషన్ చేయాలి కాట్రాక్ట్ జరిగింది బాబు గారికి గతంలో జరిగింది సో రెండోది ఒక నెలలో చేయాలని స్పష్టంగా ఉంటుంది అదే ఒక డాక్టర్ గారు రాస్తారు అదే ఆప్టమాలజిస్ట్ దగ్గరికి పోలీసుల్ని పంపించి మళ్ళీ రిపోర్ట్ని తారుమారు చేయమని అంటారు రెండు రిపోర్ట్లు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి ఆపరేషన్ చేయమని అదే ఆప్టమాలజిస్ట్ గారు ఆపరేషన్ చేయమని ఒక రిపోర్ట్ ఉంది అది ఫస్ట్ రిపోర్ట్ సెకండ్ రిపోర్ట్ తొందర ఏం లేదని ఉంది ఇది వ్యవస్థల మేనేజ్మెంట్ కాకపోతే ఏంటి బ్రదర్ మాకు ఈ ప్రభుత్వం పైన నమ్మకం కోల్పోయాం వీళ్ళు పరీక్షల పేరుతో ఏం చేస్తారో మాకు అయితే నిజంగానే భయం ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు దక్షిణ భారతదేశంలో ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ దక్షిణ భారతదేశం ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు తప్ప అది ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆయన కల్పించింది ఎందుకంటే ఆయనకి థ్రెట్ ఉంది అదే మావోయిస్టులు లేఖ రాశారు జైలు పైన దాడి చేసి చంద్రబాబు నాయుడు గారిని మేము చంపుతామని వాళ్ళు లేఖ రాశారు దానిపైన ఈ ప్రభుత్వం ఇప్పటికీ తగిన చర్యలు తీసుకురా డ్రోన్లు ఎగురుతున్నాయి చర్యలు తీసుకోరు పెద్ద ఎత్తున గంజా సరఫరా జరుగుతుంది చర్యలు తీసుకోరు ఇంకా సందేహం లేకపోతే మాకు సందేహం ఉండదా నేను సూటిగా డిఐజీ గారిని ఒక ప్రశ్న వేస్తున్నాను డీజీ గారికి ప్రశ్న వేస్తున్నాను హోం మంత్రి గారికి ప్రశ్న వేస్తున్నా బాబు గారు లోపలికి వెళ్ళే విజువల్స్ బయటకు ఎట్లొచ్చిందో చెప్పమానండి ఏ కెమెరా ద్వారా వచ్చిందో చెప్పమానండి ఎవడికిచ్చాడా ప్రజల్లో పెట్టమని సీల్ కవర్ ఎవడు కావాలి సజ్జలకి ఇచ్చుకుంటాడు ఇచ్చుకోమని ప్యాలెస్ బ్రోకర్ కి ఇచ్చుకోపో ప్రజల్లో పెట్టు ముందల ఎట్లెళ్ళింది బాబు గారు విజువల్స్ బయటకెట్టి వచ్చినాయి దానికి సమాధానం చెప్పమానండి అరే అడుగుతున్నా ఆప్టమాలజిస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆపరేషన్ జరగాలని 24 గంటల తర్వాత ఆప్టమాలజిస్ట్ మన సెట్ మార్చుకున్నాడు కూడా చెప్పమనండి అరే వ్యవస్థల మేనేజ్మెంట్ కాదే ఇది ఇంకెన్ని ఆధారాలు కావాలి మీడియా మిత్రులు కూడా ఎన్ని ఆధారాలు కావాలి ఇప్పటికి 10 ఇచ్చా వ్యవస్థలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో వీళ్ళు అరే ప్యాలెస్ బ్రోకర్ నాయకత్వంలోనే మొత్తం జరుగుతుంది
అడుగుతున్నా అసలు ప్యాలెస్ బ్రోకర్ డిఐజీ డీజీ తో ఎట్ట కూర్చుంటాడండి ఆయనకేం సంబంధం డిఐజీలకు ఎందుకు ఫోన్ చేస్తున్నా డైరెక్ట్ గా అందుకే మేము అడిగాం కాల్ డేటా రికార్డులని బయట పెట్టాలని మేము అడిగాం అందుకే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఎవరితో చర్చలు చేస్తున్నారు బాబు గారు అరెస్ట్ చేసాక ఎవరు ఎన్నింటికి వచ్చాడో ఇవన్నీ బయటకు రావాలి ప్రజల్లోకి రావాలని మేము అడుగుతున్నాం నిజంగానే వాళ్ళు ఏం తప్పు చెప్పదు ఎందుకు అడ్డం పడుతున్నారు ఇచ్చేసి కదా కాల్ డేటా రికార్డులు అంటే ఏం బయట పెడతాం భయమా రాత్రి ఎవరు ఎవరు ఫోన్ నుంచి ఎవరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారో బయటకు వస్తాం భయమా అంతే కదా వాళ్ళ భయం చంద్రబాబు ఆరు కిలోగ్రామ్ బరువు తగ్గిన విషయం వాస్తవం ఆయన 72 ఉండేవారు 66 కి తగ్గారు దాని తర్వాత ప్రభుత్వమే ఒక కిలోగ్రామ్ పెరిగారని చెప్తున్నా మా దగ్గర ఆయన రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటారు బరువు తగ్గిన విషయం వాస్తవం ఆయనకి జన్మించిన దగ్గర నుంచి ఒక హార్ట్ కండిషన్ ఉన్న విషయం కూడా వాస్తవం అది డాక్టర్లు కూడా తెలుసు ఆ విషయం తెలుసు కానీ కావాలని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయన్ని 50 రోజులు రాజమండ్రి జైల్లో బంధిస్తాం కూడా అంతే వాస్తవం మేము పోరాడుతాం వ్యవస్థలు ఎలా మేనేజ్ చేస్తున్నారని మీరు ప్రశ్న అడిగారు వాళ్ళు ముక్కలు రోతుగానే ఒక ఆయన పెట్టాడు పెద్ద ఆయన్ని వాదనలు జరిపించచ్చు కదా వారం వారం వాయిదా అడుగుతాడు మేము రెడీగా ఉన్నాం మేమేం తప్పు చేయలేదు కనుక మేము రెడీ వాదనలు రోజు జరిపించండి మేము రెడీ అన్నాం అట్లా వారం మళ్ళీ బ్రేక్ అంటాడు ఒకసారి వచ్చే వారం మళ్ళీ మేము కౌంటర్ వేస్తా ఉంటాడు సెలవులు తర్వాత వేస్తా ఉంటాడు అదే కదా వ్యవస్థల మేనేజ్మెంట్ ఇప్పుడు విచిత్రం ఏంటంటే ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వంలో పీపీలుగా ఏజీపీలుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏకంగా జగన్ కేసులే వింటున్నారు అది వ్యవస్థల మేనేజ్మెంట్ కాదా నాకు సందేహాలు ఉన్నాయి ఐ హావ్ రైట్ ఐ యామ్ ఎ సిటిజన్ ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏం తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించారు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా గత 50 రోజులుగా ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇదిగోండి లోకేష్ కి డబ్బులు వచ్చినాయి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వచ్చినాయి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చినాయని ఒక్క ఆధారం అని ఈ ప్రభుత్వం బయట పెట్టిందా పెట్టుంటే దానిపైన నేను సమాధానం చెప్పిదాం సిద్ధం పెట్టారా లేదు ఇంకా ఇది వ్యవస్థల మేనేజ్మెంట్ కాకపోతే ఇంకేంటి ఇంకో విషయం స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రజలందరూ కూడా ఆలోచించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాక్సిమం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంది ఒక వ్యక్తి 38 రోజులు ఈ రోజుకి 50 రోజులు అయింది చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించి 80% మంది వారం అన్న మాక్సిమం 2 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చారు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించి 50 రోజులైంది ఇది వ్యవస్థల మేనేజ్మెంట్ కాదా ప్రజలందరూ ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అరెస్ట్ చేశారండి భవిష్యత్కు గ్యారంటీ అనే ప్రోగ్రామ్ లో నంద్యాలకు వచ్చి ప్రజల మధ్యన ప్రజల మమేక్యమై ప్రజల తరపున పోరాడడానికి వస్తే ఆయన అరెస్ట్ చేశారు ప్రజల తరపున మాడుతున్నారు కనుకనే ఈరోజు 50 రోజులు బయటికి రాకుండా జ్యుడిషియల్ రిమాండ్ లో ఈ ప్రభుత్వం పెట్టింది కాసాని జ్ఞానేశ్వర్ గారు హైదరాబాద్ లో దానికి సమాధానం చెప్తా ఏం చేశాడనే సమాజానికి ఆయన ఏం చేశాడండి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు ఒక సైబరాబాద్ తయారు చేశారు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దిక్కులేని రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేశారు అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేశారు కియా మోటార్స్ తీసుకొచ్చారు టీసీఎల్ హెచ్సిఎల్ ఫాక్స్కాన్ జోహో ఇలా వేలాది పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఆ మహానుభావుడు ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడు వాట్ ఈస్ దిస్ కాంట్రిబ్యూషన్ టు ఆంధ్ర రాష్ట్రం ఏం చేశాడని
ఆయన నేను సమాధానం చెప్పాలా భలే ఉన్నా మేము కోర్టులో మెరిట్ మీద పోరాడాలి నిర్ణయించుకున్నాం ఇష్యూని పోరాడతాం దాని ఎలాంటి సందేహం లేదు కావాలని చంద్రబాబు నిర్గన్ బయటికి రాకుండా ఈ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నా దానికి అనేక ఉదాహరణలు కూడా ఇచ్చా డాక్టర్లు ఒకటి చెప్తారు పోలీసులు ఒకటి చేస్తారు జైలు అధికారులు కూడా పెద్ద స్వేచ్ఛ ఉన్నట్టు నాకు అనపడలేదు నేను లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం 10 సార్లు ఆయన ఫోన్ వచ్చి ఉంటుంది రాహుల్ గారికి ఎవరి దగ్గరికి వచ్చినా ఆయన సమాధానం చెప్పాలి కానీ కనీసం 10 సార్లు ఫోన్లు వచ్చి ఉంటుంది నేను గమనిస్తున్నా మొత్తం సో అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు డాక్టర్లు కూడా మేనేజ్ చేస్తున్నారు అందుకే మేము చెప్పాం మేము ఈ ప్రభుత్వం పర్యవేక్షణలో ఎలాంటి పరీక్షలు తీసుకోవడానికి సిద్ధంగా లేము వైద్య పరీక్షలకు సిద్ధంగా లేము మేము మాకు ఈ ప్రభుత్వం పైన ఎలాంటి నమ్మకం లేదు ఎందుకంటే సొంత బాబాయనే లేపేసినోడు సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసినోడు ఇంకా వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నాడు వ్యక్తి జగన్ ఇంకా అలాంటి వ్యక్తి దేనికన్నా దిగజారుతాడు సో అందుకే ఈ వ్యవస్థ పైన అయితే మాకు ఎలాంటి నమ్మకం లేదు బాస్ 6 కిలోగ్రాములు తగ్గారు బాబు గారు అసలే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్త కాపాడుకునే వ్యక్తి ఈరోజు కూడా చూసా 6 కిలోమీటర్లు 4 కిలోగ్రామ్ కేజీలు తగ్గారు ఒక కొడుగ్గా నాకు బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి హెల్త్ కండిషన్స్ బై బర్త్ ఉంది హార్ట్ కండిషన్ అది ఆయన జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు కానీ ఈ ప్రభుత్వం పెడుతున్న వేధింపుల వల్ల అదే విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇంకా డాక్టర్ల్ని మేనేజ్ చేసి అడ్డగోలుగా అన్ని రాస్తుంటే దాన్ని నమ్మేదానికి మేము సిద్ధంగా లేము ఏంటండి ఒక్క నిమిషం మాట్లాడాలి చాలా ఇంపార్టెంట్ అనే విషయం డాక్టర్ సుధాకర్ గారిని సస్పెండ్ చేసి గుండుపోటు వచ్చే విధంగా చేసింది ఎవరు జగన్ ఆయన దళితుడు ఒక దళితుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపింది ఎవరు అనంత బాబు ఆయన ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వైకాపా ఆయన ఎక్కడ కూర్చుంటాడు జగన్ పక్కన కూర్చుంటాడు ఇదా ఈ ప్రభుత్వం దళితులకి చేస్తున్న న్యాయం సూటిగా దళిత మంత్రుల్ని దళిత ఎమ్మెల్యేలు ఎంపీలని ప్రశ్నిస్తున్నారు దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారే అదే మీరు దళితులకి చేసిన న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు నంబర్ వన్ రెండోది ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం అలాంటిది అబ్దుల్ సలాం వైకాపా పెడుతున్న వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో పెట్టి మరీ ఆయన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు ఇంకో పక్కన పలమనేరు చెందిన మిస్బా 10వ తరగతి పాప అనుకుంటా బాగా చదువుతుంది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశాను మిస్బా అది మొత్తం లేఖలో రాసింది వీళ్ళ వల్ల నేను చనిపోతున్నాను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇదా మీరు మైనారిటీలు చేసిన న్యాయమా మూడోది మా బీసీ సోదరుల గురించి కూడా చెప్పాలి అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడు కేవలం వాళ్ళ అక్కని వేధిస్తున్నారని వైకాపా నాయకుల కొడుకుని నిలదీసినందుకు అమర్నాథ్ గౌడ్ నోరులో పేపర్ వెయిట్ టెక్స్ట్ బుక్ అతను నోట్బుక్ కాగితాలు చింపి నోరులో కుక్కేసి బతుకుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టారు ఇదేనా మీరు బీసీలు చేస్తున్న న్యాయం స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకి 10% రిజర్వేషన్ మీరు తగ్గించారు ఇదేనా మీరు బీసీలు చేస్తున్న న్యాయం ఏసీ బస్సులో ఊరికే తిరుగుతే అన్యాయం న్యాయం అవుదండి వాళ్ళు చెప్పినంత మాత్రాన అన్యాయం న్యాయం అవదు ఇప్పుడు నేను ఇవన్నీ
నేను చెప్పింది కేవలం 1%, ఇంకా 99% నగర అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. నేను చెప్పిన 1% కేసులకి వీళ్ళు సమాధానం చెప్పమని, అందుకే నేను నల్ల బల్లంతో నిరసన తెలుపుతున్నాను. अवकतवकल पादयात्रे ईडी की लेख राशा ईटी की लेख राशा दिन तरह जगह परणाम तपूस अधार अधार ఆల్రెడీ సీఏజీకి లేఖ రాశాం, ఇస్కపైన సీవీసీకి లేఖ రాయబోతున్నాం. ఇట్లా వాళ్ళు చేస్తున్న అక్రమ మైనింగ్లపైన కూడా పెద్ద ఎత్తున మేము పోరాడుతున్నాం. ఒక పక్కన ఇంకో పక్కన మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తున్నాం. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మా ఓడు తప్పు చేస్తున్నాడు అని చెప్పి మైనింగ్ ఆ మైన్ చూసేదానికి వెళ్తే బంధిస్తుంది ప్రభుత్వం. నెల్లూరులో చూసాం కదా, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే బంధిస్తుంది. ఇంకేం చెప్పాలి, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా అవినీతి జరుగుతుందని. ఇంకేం కావాలి దానికన ఆధారం? నన్నడితే ఎట్లా స్వామి? సిఐడిని మీరు అడగాల. వాళ్ళ హాజరవమని రోజు నేను హాజరయ్యా. మొదటి రోజు ఏం జరిగిందో చెప్పా. రెండో రోజు వస్తే దాదాపు 3 గంటలు నన్ను రూమ్ లో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళు భయపడిపోయారేమో అనుకున్నా. అడిగేదానికి ఏం లేక వాళ్ళు భయపడిపోయి పారిపోయారు నేనైతే అనుకున్నా. చెప్పా కదా మొదటి రోజు అడిగిన ప్రశ్న వాషింగ్ మెషిన్ లో పెట్టి ఇటు తిప్పి అటు తిప్పి రెండు రోజులు నన్ను అడిగాను. నేను ఇక్కడనే ఉన్నా స్వామి, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా. నేను ప్రజల్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు కదా. పార్టీ బలోపేతం కోసం నేను కష్టపడుతున్నాను. నాతో సహా న్యాయ పోరాటం మేము చేస్తున్నాం, కానీ ఏ తప్పు చేయని వ్యక్తిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 50 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టొచ్చని మొదటిసారి నేను తెలుసుకున్నా. ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి, మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. మొదటి రోజు నుంచి 50 రోజుల వరకు మేమేం తప్పు చేయలేదు, మేము రెడీగా ఉన్నాం. ఛాలెంజ్లు నేను ఇస్తా. ఆస్తులన్నీ కూడా స్వచ్ఛందంగా ఎవరు అడగకపోయినా ప్రజల కోట్లో మేము పెట్టాం. దానికన్నా 1 రూపాయి ఉన్నా 1 గజం ఉన్నా మీరు తీసుకోండి అని మేము చెప్పాం. మీరు ఒక గమనించండి, వైకాపా నాయకులు కానివ్వండి, జగన్ కానివ్వండి, ఆయన చుట్టుపక్కల ఉన్న బ్రోకర్లు కానివ్వండి, జగన్ అవినీతి పరుడు కాదు అని ఏనాడు చెప్పరని దయచేసి ఆలోచించండి, గమనించండి. ఎందుకంటే తెలుసు, మా ఆవిడ ఒక అవినీతి పరుడు, ఈ జగన్ ఒక అవినీతి పరుడు, ఒక దొంగ అని వాళ్ళు తెలుసు. అందుకే ఎప్పుడు జగన్ కూడా నేను అవినీతి పరుడు కాదు అని చెప్పడు. వాళ్ళ మంత్రులు కూడా చెప్పరు, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పరు, ఆయన చుట్టుపక్కల ఉన్న బ్రోకర్లు కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చేసి పొద్దున్న నుంచి రాత్రి చేసే పనే అది. అలాంటి వాళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేసి 10 సంవత్సరాలు బెయిల్లో తిరిగారు, తిరుగుతున్నారు 10 సంవత్సరం. వాళ్ళ ఎంపీ కేక్ కటింగ్ కూడా చేశాడు కదా ఢిల్లీలో, 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతాడు. సొంత బాబాయ్ని లేపేసిన వ్యక్తి కూడా బెయిల్ మీద తిరుగుతాడు. సిబిఐలు వస్తే పోలీసు వాళ్ళు అడ్డంగా ఉంటారు, మీరు వచ్చేదానికి లేదని. ఆ స్థాయిలో వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు. ఇంకేమైనా డౌట్ ఉంటే వ్యవస్థల మేనేజ్మెంట్ లో ప్రశ్న ఉంటే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా జగన్ లాగా పారిపోం మేము, ధైర్యంగా నిలబడి మేము మాడతాం. నేను అడుగుతున్నా మీడియా మిత్రులు, జగన్ ఏనాడే ప్రెస్ మీట్ పెట్టాడా? 4.5 సంవత్సరాలు ఏనాడే ప్రెస్ మీట్ పెట్టాడా? సాక్షి ఎక్కడుందో సాక్షి, సాక్షి ఏమ్మా, జగన్ ఏనాడే ప్రెస్ మీట్ పెట్టాడా? ఏం టీవీ9 రాలే ఈరోజు, ఏమైంది టీవీ9? ఏడు మైక్ లేదు, మైక్ చూపిస్తానా, మైక్ చూపిస్తానన్నా భయం ఏం బా, అడగండి ధైర్యంగా అడగండి స్వామి. ఊకే టీవీలో ఏదంటే చేస్తాం కాదు, మీ మేనేజ్మెంట్ కి ధైర్యంగా ఉంటే స్ట్రైట్ గా అడుగుమను ప్రశ్నలు. ఎన్టీవీ కడున్నాడు, ఎక్కడున్నాడు? నమస్కారం. టీవీ9 వాళ్ళు ఏదంటే చేస్తున్నారు, మేనేజ్మెంట్ కి కొంచెం ధైర్యం ఉంటే స్ట్రైట్ గా ప్రశ్న అడుగుమను, సమాధానం నేను చెప్తా. ఉన్నా ఇక్కడ పార్పలా, గుర్తుపెట్టుకోమను. థ్యాంక్ యూ బ్రదర్.